హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన. దానికంటే ముందు, ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ని విజిట్ చేస్తుంటైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి సంబంధించినవి చూపిస్తానని చెప్పినాను కదా ఫ్రెండ్స్. ఈరోజు మా ఫ్రెండ్ నాకు ఒక సజెస్ట్ చేసిందనమాట, ఫ్లవర్ డెకరేషను, అమ్మవారికి కిరీటం అనమాట విత్ ఫ్లవర్స్, అది ట్రై చేయి, చాలా బాగుంటుంది అని చెప్పిందనమాట. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆ క్రాఫ్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, వచ్చేసేయండి, వీడియోలో వస్తుంది, చూసేద్దాం. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. సర్కిల్ గీసుకునేందుకు కరెక్ట్ అయిన షేప్ కోసం అనేసి నేను ఇది తీసుకున్నాను. ఈ షేప్తో నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇది ఫుల్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రౌన్ కాబట్టి బాటమ్ కొంచెం మనం తీసేయచ్చు. నేను పెన్సిల్తో మార్క్ ఇస్తున్నాను, చూడండి. మనకి టాప్ మాత్రమే మనకు అవసరం అవుతుంది కార్డ్బోర్డు, బాటమ్ మనకి అవసరం లేదు. మనం దాన్ని ఇగ్నోర్ చేసేసేయచ్చు. ఇలా దాన్ని మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని మళ్ళీ అదర్ సెమీ సర్కిల్ మనం దానికి ఆపోజిట్గా గీసుకోవాలన్నమాట. టాప్లో చేసిన దానికి కింద ఉండేదాంతో మనకు పనిలేదు. పైన టాప్ సెమీ సర్కిల్గా ఇంకొక సర్కిల్ మనం గీసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్తో. ఇలా ఇది ఏం పెద్ద కష్టమైతే ఏం కాదు, కొంచెం కాకపోతే కొంచెం పేషెన్స్గా, కొంచెం కాన్సన్ట్రేషన్గా. అమ్మవారికి మనం అన్నీ పెట్టాలా అని అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం పేషెన్స్తో చేస్తే అమ్మవారి అలంకరణ చాలా చాలా బాగుంటుంది. అమ్మవారి కలకలలాడుతుంటేనే కదా మనకు కూడా చూసేందుకు బాగుంటుంది, బాగా హ్యాపీగా, బాగా సంతోషంగా ఉంటుంది. అమ్మవారి కలకలలాడుతుంటే ఇంటి ఇల్లాలు కూడా బాగుంటుంది అని నేను ఎక్కడో చదివినాను. అది ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నా. సో ఇలా సెమీ సర్కిల్ అంతా గీసేసిన తర్వాత ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుని దాని కరెక్ట్ అయిన షేప్తో నేను కట్ చేసుకున్నాను. ఒక నైఫ్ తీసుకొని కరెక్ట్ అయిన మెజర్మెంట్తో ఇలా అంతా నేను కట్ చేసేసుకున్నాను. ఇలా వచ్చేసింది క్రౌన్కి కార్డ్బోర్డ్. ఇలా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు తమలపాకులు తీసుకున్నానమాట. తమలపాకులు కరెక్ట్ అయిన మెజర్మెంట్తో వీడియో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోండి. తమలపాకులు బాగా మంచివి, గ్రీనరీగా ఉండేటివి, ఫ్రెష్గా ఉండేటివి తీసుకోండి. సో చూసేందుకు చాలా బాగుంటుంది. మనం డెకరేషన్కి యూస్ చేసేటివి బాగా ఫ్రెష్ అయిన లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ తీసుకుంటే చూసేవాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ లీఫ్కి కింద జస్ట్ కొంచెం కింద సెకండ్ లీఫ్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ కింద సెకండ్ లీఫ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా క్రౌన్కి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి లీవ్స్ అని. లీవ్స్ అన్నీ బాగా కరెక్ట్ అయిన అన్నీ ఒకే షేప్లో ఉండే ఇలా వచ్చేస్తుంది చూసేందుకు బాగా. ఇప్పుడు ఒక డబుల్ టేప్ తీసుకున్నాను. ఒకటి ఒక సైడ్ పేస్ట్ చేసి అండ్ దెన్ ఒక ఫ్లవర్ ఇలా పేస్ట్ చేసినాను. నేను రోసెస్ తీసుకున్నాను, ఎల్లో రోజ్. నేను ఇప్పుడు పేస్ట్ చేసింది ఎల్లో రోజ్ అనమాట. మీరు మీకు ఇష్టమైన ఫ్లవర్స్ మీరు తీసుకోండి. ఇలానే ఒక లీఫ్కి ఎలా అయితే పెట్టినానో మిగతా లీఫ్ కూడా అలానే ఒక డబుల్ టేప్ యాడ్ చేసి ఒక ఫ్లవర్ యాడ్ చేసినాను అనమాట. ఇలా వచ్చేసింది. అండ్ దెన్ రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను మధ్యలో పెట్టేందుకు, మధ్యలో ఇన్సర్ట్ చేసేందుకు. చిన్నవి చిన్న రోజా పూలు అంటారు కదా, అది తీసుకున్నాను. అది కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. అది కూడా ఇట్లానే అనమాట, డబుల్ టేప్ పెట్టేసి దానిపైన ఈ రోజ్ని పేస్ట్ చేసినాను అనమాట. ఇలా ఇంత అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చేసినాను. అలా ప్రతి లీఫ్కి మనం పెట్టుకుంటూ వచ్చేసేయాలా. చూసేందుకు చాలా కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్, ఎల్లో, రోజ్, రెడ్. చూసేందుకు చాలా చాలా బాగుంది. రెడ్ రోజెస్, ఎల్లో రోజెస్, గ్రీన్ లీవ్స్,
పార్క్ మంచి కలర్ఫుల్గా ఉంది. అమ్మవారికి పెట్టుకునేందుకు మనం కరెక్ట్గా రెడీ చేసుకోవాలా. ఒక లావుపాటి సూట్ తీసుకున్నాను నేను, మీరు టూత్ పిక్ అయినా తీసుకోవచ్చు. సూది అయితే బాగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని, ఫ్లవర్స్కి ఏమైనా వెయిట్ ఉంటే అది బేర్ చేస్తుందని ఇలా లావుపాటి సూత్ తీసుకున్నాను. తీసుకుని కలశానికి వెనకాల సైడ్ కొబ్బరికాయకి ఇలా చేసాను. అంతే ఫ్రెండ్స్, అమ్మవారి కోసం మనం రెడీ చేసి పెట్టుకున్న కిరీటం ఇలా పెట్టేసినాను. అమ్మవారికి ఎలా ఉంది చూసేందుకు చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ఫుల్గా. మీకు కానీ ఈ ఫ్లవర్ డెకరేషన్ మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ అమ్మవారికి కిరీటం? ఫ్లవర్ డెకరేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మేము ఉంటాం. బాయ్.